हेलो एवरीवन, नेनु इवाल मुंदुकु ओक मंचि जॉब आपर्चुनिटीनि तीसुकोच्चानु। ई जॉब आपर्चुनिटी स्टाफ सेलेक्शन कमीशन नुंडि रिलीज अयिंदि। ई जॉब की मीरु अप्लाई चेसुकोवालंटे मीरु इंटर्मीडियट कंप्लीट चेसि उन्ना अदे विधंगा इंटर्मीडियट सेकंडरी चदुवुतू उन्ना गानी ई जॉब की मीरु अप्लाई चेसुकोवच्चु। अयिते ई ओक जॉब योक्क एग्जामिनेशन योक्क पेरु एंटि अंटे कंबाइंड हायर सेकंडरी लेवल एग्जामिनेशन। ఇది మనకి ఎవ్రీ ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి ఏంటంటే కండక్ట్ చేస్తూ ఉంటుంది। జాబ్కి అప్లికేషన్స్ ఏంటంటే మనకి 9/5/2023 నుండి 8/6/2023 మధ్యలో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎస్ఎస్సి వారు వాళ్ళ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చారనమాట। సో లాస్ట్ డేట్ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి 8/6/2023। దాంతోపాటు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరి మనకి 10/6/2023। అదేవిధంగా ఛాలెంజ్ని జనరేట్ చేయడానికి ఆఫ్లైన్లో మనకి 11/6/2023 అనమాట లాస్ట్ డేట్. దాంతోపాటు ఛాలెంజ్ని పేమెంట్ చేయడానికి మనకి బ్యాంక్లో ఛాలెంజ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12/6/2023। సో ఈ ఎగ్జామ్ మనకి రెండు టైర్స్లో జరుగుతుంది, టైర్ వన్ ఎగ్జామ్, టైర్ టూ ఎగ్జామ్, రెండు కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనమాట। మనకి టైర్ వన్ ఎగ్జామ్ మనకి ఏంటంటే మనకి ఆగస్టులో జరుగుతుంది అనమాట, టైర్ టూ డేట్ మాత్రం ఇంక ఇవ్వలేదు। ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోని గ్రూప్ సి పోస్టులైనా లోయర్ డివిజనల్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఈ పోస్టులని ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తుంది। సో మనకి అప్రాక్సిమేట్గా 1600 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు। సో ఈ వేకెన్సీస్లో మనకేంటంటే కొన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని లోయర్ డివిజనల్ క్లర్క్స్ ఉన్నాయి, దాంతోపాటు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి। ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఏజ్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి। ఖచ్చితంగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/8/1996 కంటే ముందు ఉండరాదు, అదేవిధంగా 1/8/2005 తర్వాత ఉండరాదు। వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఈ రెండు డేట్స్ మధ్యలోనే ఉండాలి। దీంతోపాటు ఎవరైనా 27 ఇయర్స్ ఎబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళ యొక్క కేటగిరీస్ని బట్టి ఎస్ఎస్సి వాళ్ళు ప్రొవైడ్ చేశారు। సో ఆ డీటెయిల్స్ని మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము। అప్లై చేసే క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉందండి, అదేవిధంగా ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఉంది। దాంతోపాటు డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది। దాంతోపాటు ఓబీసీ డిజబిలిటీ ఉన్నారో వాళ్ళకి 13 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది। అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది। సో దీంతోపాటు ఇంకా వేరియస్ కేటగిరీస్ కింద మనకి రిలాక్సేషన్స్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్స్. ఒకవేళ మీకు ఏ కేటగిరీ కింద మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉంటుందో ఆ కేటగిరీని మీరు చెక్ చేసుకోవచ్చు। ఈ జాబ్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం। ఒకవేళ మీరు అప్లై చేసుకునే జాబ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ డిపార్ట్మెంట్స్లో మీరు డి డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలి। మనము మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే మనకి పైన మెన్షన్ చేసినవి కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనము లోయర్ డివిజనల్ క్లర్క్ కానీ, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కానీ, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేదా ఈ యొక్క ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా కానీ కన్సిడర్ చేస్తారనమాట। సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతే మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు। ఒకవేళ ఎవరైతే ఇంటర్మీడియట్ని సెకండ్ ఇయర్ యొక్క ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ని మీరు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు। కాకపోతే ఇక్కడ కండిషన్ ఇచ్చారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే మనకి ఇంటర్మీడియట్ స్పెసిఫై చేశారో ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ని వీళ్ళు 1/8/2023 లోపు పొందాలన్నమాట। సో మనం ఇప్పుడు అప్లికేషన్ ఫీ ఎంతో చూద్దాం ఒకసారి। ఈ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా 100 రూపాయలు మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది, కానీ కొన్ని కేటగిరీస్ కింద ఈ యొక్క ఫీని కూడా ఎగ్జెంప్షన్ చేశారు। సో ఆ కేటగిరీస్ ఏంటివంటే ఉమెన్ క్యాండిడేట్స్, ఎవరైతే మహిళలు ఈ జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫీ కట్టాల్సిన అవసరం లేదు। వాళ్ళతో పాటు ఎస్సీ కేటగిరీ, అదేవిధంగా ఎస్టీ కేటగిరీ, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, అంటే డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్, అంటే వీళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదనమాట, డైరెక్ట్గా వీరు అప్లై చేసుకోవచ్చు। అదేవిధంగా మీరు ఫీజుని కూడా మనకి భీమ్ యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, అదేవిధంగా క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, అదేవిధంగా దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో ఛాలెంజ్ని జనరేట్ చేసి కూడా మీరు ఫీని కట్టొచ్చు। ఆన్లైన్లో ఫీ కట్టడానికి చివరి తేదీ వచ్చేసరికి 10/6/2023గా ఇచ్చారు।
ఈ జాబ్కి మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూస్ చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణలో మనకి ఇక్కడ మనకి కొన్ని సెంటర్స్ ఇచ్చారండి. తెలంగాణలో మాత్రం 3 సిటీలు ఇచ్చారు, హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా వరంగల్ని ఎగ్జామినేషన్ సెంటర్గా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకున్నాక ఎగ్జామినేషన్ సెంటర్ మళ్ళీ మార్చడానికి కూడా అవకాశం అనేది ఉండదు. సో ఒకసారి మీరు చూస్ చేసుకున్న సెంటర్ అయితే ఉందో అదే ఫైనల్గా ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాము. ఈ ఎగ్జామ్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ని 2 టైర్స్గా కండక్ట్ చేస్తారు, టైర్ 1 ఎగ్జామ్, అదేవిధంగా టైర్ 2. సో టైర్ 1 ఎగ్జామ్ యొక్క స్కీమ్ చూద్దాం ఒకసారి. సో టైర్ 1 ఎగ్జామ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ పార్ట్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా పార్ట్ 2లో జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట, వాటి పైన క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్ ఉంటాయి. దాంతోపాటు పార్ట్ 3లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, అంటే బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనమాట. అదేవిధంగా మనకి పార్ట్ 4లో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. పూర్తిగా మనకి టైర్ 1 ఎగ్జామ్ 60 మినిట్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 60 మినిట్స్ డ్యూరేషన్లో మీరు ఈ యొక్క 4 పార్ట్స్ ఉన్న ఏదైతే టైర్ 1 ఎగ్జామ్ ఉందో ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ టైర్ 1 ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ప్రతి రాంగ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ కట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఆప్షన్ని చూస్ చేసుకునే ముందు ఖచ్చితంగా జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ని మనకి ఇక్కడ స్లైడ్లో కనబడుతున్న విధ 15 లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు. టైర్ 1 ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయబడుతుంది అన్నమాట. ఒకసారి టైర్ 2 ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ చూద్దాము. సో ఈ యొక్క టైర్ 2 ఎగ్జామినేషన్లో మనకి 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1 మనకి ఏంటంటే 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఈ సెషన్ 1లో మనకి ఏంటంటే మళ్ళీ 3 సెక్షన్లుగా డివైడ్ అయిపోయింది అన్నమాట. సో ప్రతి సెక్షన్లో కూడా మనకి 2 మాడ్యూల్స్ ఉంటాయి. సో సెక్షన్ 1లో ఉన్న మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, అదేవిధంగా మనకి మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఈ రెండింటి మీద మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. పూర్తిగా 60 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 180 మార్క్స్కి మనకి సెక్షన్ 1 అనేది ఉంటుంది. దాంతోపాటు సెక్షన్ 2లో కూడా మళ్ళీ 2 మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూల్ 1లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా కాంప్రిహెన్షన్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి దీంట్లో మనకేంటంటే మాడ్యూల్ 1లో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా మాడ్యూల్ 2లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కూడా 60 క్వశ్చన్స్ అనమాట పూర్తిగా. ఈ 60 క్వశ్చన్స్కి మనకి ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట, 180 మార్క్స్కి. సో మనకి సెక్షన్ 1 అదేవిధంగా సెక్షన్ 2 రెండు కూడా కలిపి మనకేంటంటే 2 అవర్స్ అనమాట ఎగ్జామినేషన్ అనేది. సెక్షన్ 3లో ఉన్న మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్ పైన మనకి క్వశ్చన్స్ ఉంటాయి, ఈ 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి మనకి 3 మార్క్స్ అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ మాత్రం 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనము సెషన్ 2 తీసుకున్నాం అనుకోండి, సెషన్ 2లో మనకి సెక్షన్ 3 అనేది ఉంటుంది, ఈ సెక్షన్ 3లో మనకి మాడ్యూల్ 2 ఉంటుంది అన్నమాట. ఈ మాడ్యూల్ 2లో మనకి ఏంటంటే స్కిల్ టెస్ట్, అదేవిధంగా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఈ యొక్క మాడ్యూల్ 2లో కూడా మళ్ళీ మనకి పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి. సో పార్ట్ ఏలో మనకేందంటే స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓస్ ఇన్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీ మెన్షన్డ్ ఇన్ పేరా 8.1. అంటే మనకి డిఈఓస్ ఏవైతే మనకి పైన కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్పాను కదా, ఆ డిపార్ట్మెంట్స్లో అవైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనమాట, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి. ఇది 15 మినిట్స్ ఉంటుంది. సో పార్ట్ బిలో మనకేందంటే ఇక్కడ కూడా స్కిల్ టెస్టే ఉంటుంది. అదే ఏంటంటే మనకి ఎక్కడైతే మనం మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో ఉంటే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అప్లై చేస్తే వాటికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనమాట. ఇది కూడా మనకేందంటే 15 మినిట్స్ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మనకి పార్ట్ సిలో మనకేందంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అంటే లోయర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఈ రెండు పోస్టులకు సంబంధించిన టైపింగ్ టెస్ట్ అనమాట. ఇది 10 మినిట్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకేంటంటే మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ యొక్క స్కీమా కూడా ఉంటుంది. ఎవరైతే టైర్ 1 ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ మనకేంటంటే కండక్ట్ చేస్తారు. టైర్ 1 అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. సో ఒకసారి మనము ఈ యొక్క పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. సో మనము ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము ssc.nic.in అనే వెబ్సైట్లో మనము రిజిస్టర్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ఏంటంటే ఖచ్చితంగా మనం ఒక ఫోటోగ్రాఫ్ని అదేవిధంగా సిగ్నేచర్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఖచ్చితంగా మనకి 20-50 KB మధ్యలో ఉండాలి. ఈ యొక్క జాబ్కి మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 8/6/2023. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్
ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ యొక్క ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనే విషయాలపైన నేను ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను.